యాజ్ అమర్ యూ హ్యావ్ సెడ్ సంథింగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి సమర్ అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన అమర్గా మీ పాత్ర వివాదాస్పదంగా ఉందా విజయవంతంగా ఉందా? వివాదాస్పదం ఏం లేదు, విజయవంతం అనేది కూడా ఉండదు ఇందులో. ఇదేమిటి అంటే ఇది అడ్వైజరీ రోల్. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మీడియాకు సంబంధించి, ముఖ్యంగా జాతీయ మీడియాకు సంబంధించి, జాతీయ మీడియాకు సంబంధించి ఏమైనా మనకు తోచిన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వడం, ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇగో మీరు చేస్తున్న కార్యక్రమాలు, ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ ఆయన తన పాదయాత్ర కాలంలో కానీ, అంతకుముందు తన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు, నవరత్నాలు కానీ, ఆ తర్వాత కాలంలో తను చేసిన పాదయాత్రలో తనకు కనిపించిన సమస్యలకు సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానీ, వాటన్నిటినీ కలిపి ఆయన ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి జాతీయ మీడియాలో వచ్చే ప్రచారానికి సంబంధించి, లేదా జాతీయ మీడియాలో ఎట్లాంటి ప్రచారం రావాలి, ఏం జరగాలి, లేదా మీడియాతో ప్రభుత్వం ఎట్లాంటి సంబంధాలు నేర్పాలి, మీడియాతో ఎట్లా ఉండాలి అనే వాటి మీద సలహాలు ఇవ్వడం వరకే వాటి చాలా పరిమితమైన రోల్ ఉంటుంది. ఇందులో వివాదాస్పదం కావడం కానీ, గొప్పగా విజయం సాధించడం అని కాలర్లు ఎగిరేసుకోవడం కానీ, అంటే ఇప్పుడు 7 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించారు జాతీయ మీడియా కోసం, పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డి జీవో ఇష్యూ చేశారని కూడా బయటకు వచ్చింది. అది జాతీయ మీడియా కాదు. అది జరిగింది ఏమిటి అని అంటే, ఒక పర్టికులర్ సంస్థకు మొత్తం అందరూ మీడియాకి ఇమ్మని చెప్పి జాతీయ మీడియాకి 8 కోట్లు అని కేటాయించింది కాదు. మీరు ఆ జియో కనుక మళ్ళీ ఒకసారి చూసినట్టయితే, అదేమిటి అంటే ఒక సంస్థకి ప్రభుత్వం యొక్క ఇమేజ్ను ప్రమోట్ చేయడం కోసం, లేదా ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని ఒక అంటే పాజిటివ్, దీనిలో ఏమైపోతున్నదంటే ఇప్పుడు మీడియా ఎట్లయిపోయిందంటే ప్రతిదాన్ని నెగటివ్గా చూడాలి, ప్రతిదాన్ని నెగటివ్గా ప్రొజెక్ట్ చేయాలనే ప్రయత్నం. నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద కానీ, ఆయన ప్రభుత్వం మీద కానీ, ఆయన అదే ఆయన రాజకీయాల మీద వ్యతిరేకతతో ఇంకోటో కాదు, ఎంతసేపు అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా ఉండాలి మీడియా, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే ప్రతి పనిని నెగటివ్గా చూపించాలి అనే ఒక ఇది వచ్చిన తర్వాత, సహజంగానే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా తాను చేసే 4 మంచి పనుల్ని ప్రమోట్ చేయడానికి, ప్రొజెక్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చిందే తప్ప, నిజానికి అదేం పెద్ద అన్ని ఆర్గనైజేషన్స్కు పంచమని డబ్బు ఇచ్చిన అట్లాంటిది ఏం కాదు. ఒక 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 సంస్థకు అప్పగించినారు అట్లాంటివి ప్రమోట్ చేయడం. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.